క్రాస్ రోడ్స్ లో ఉన్నారు జనసేన నేత కందుల దుర్గేష్. ఇటు రాజమండ్రి రూరల్, అటు నిడదవోలులో ఇబ్బందులున్నాయి. రాజమండ్రి రూరల్ టికెట్ దక్కక నిడదవోలు వెళ్లలేక తర్జనపర్చన పడుతున్నారు. నిడదవోలులో అడుగు పెట్టక ముందే కందుల దుర్గేష్ కు నిరసన సెగ తగులుతోంది. నిడదవోలు టికెట్ ను టీడీపీకే కేటాయించాలంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మాజీ ఎమ్మెల్యే శేషారావుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారు. కందుల దుర్గేష్ కే రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలంటూ అనుచరులు ర్యాలీ చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సో సత్య, రాజమండ్రి రూరల్ లో ఇలా నిడదవోలు వెళ్దామంటే ఇంకోలా, ఇప్పుడు కందుల దుర్గేష్ ఏం చేస్తారు? అండ్ సీనియర్ నేత విషయంలో ఈ కన్ఫ్యూజన్ తో మొదటికే మోసం వస్తుందనే మాట కూడా వినిపిస్తోంది. సో టికెట్ విషయంలో దుర్గేష్ ఏం చేయబోతున్నారనే దాని మీద అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కందుల దుర్గేష్ పరిస్థితి అంటే గోదావరికి ఆ గట్టున ఉంటావా ఈ గట్టున ఉంటావా అన్నట్టు పరిస్థితి నెలకొంది. తల పట్టుకుంటారు జనసేన నేతలంతా కూడా. అటు వెళ్తే టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు, ఇక్కడ రాజమండ్రి రూరల్ చూస్తే బొచ్చు చౌదరి సీటే నాదంటున్నారు. కానీ కందుల దుర్గేష్కి ఇంకా రాజమండ్రి రూరల్ సీటు కేటాయించకపోవడంతో నిన్న కడియం దేవిచౌక్ సెంటర్ నుంచి రాజమండ్రి కొట్టువేలు బస్ స్టాండ్ వరకుగా పెద్ద ఎత్తున కందుల దుర్గేష్ అనుచరులు, కందుల దుర్గేష్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు అలాగే జనసేన కార్యకర్తలు కూడా పాదయాత్రగా ర్యాలీ చేపట్టారు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇంతమంది మేము సపోర్ట్ చేస్తుంటే కందుల దుర్గేష్కి రాజమండ్రి రూరల్ సీట్లు ఎందుకు ఇవ్వరనేది వాళ్ళు నినాదించారు. అధిష్టానం దృష్టికి ఇదంతా కూడా మేము తీసుకెళ్తామనేది కార్యకర్తలు చెప్తారు. ఇక కందుల దుర్గేష్ మాత్రం అధిష్టానం చెప్పింది శిరోధార్యంగా నేను తీసుకుంటాననేది ఆయన చెప్తున్నారు. కానీ మధులో మాత్రం రాజమండ్రి రూరల్ నుంచి, ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా చేసినప్పుడు కూడా అనేక నిధులు కానివచ్చు, ఇతర కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, నేను రాజమండ్రి రూరల్ చేశాను కాబట్టి అక్కడ నాకు పట్టుందనేది దుర్గేష్ చెప్తున్నారు. అయితే దుర్గేష్కి సంబంధించినటువంటి పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలంతా కూడా నిడదవోలు వెళ్ళి మేము ఎక్కడ ఏం చేయగలము, ఇక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా బలాబలగాలంతా కూడా ఇక్కడే ఉన్నాయి కాబట్టి మేము అన్ని విధాలు కూడా మాకు రాజమండ్రి రూరల్ కరెక్ట్ అనేది చెప్తున్నారు. ఇంకా అధిష్టానం చెప్పలేదు. ఈరోజు తాడేపల్లి సభ నేపథ్యంలో, ఉమ్మడి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ నేపథ్యంలో కందుల దుర్గేష్ పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి వెళ్తారనుకున్నారు. కానీ కేవలం ఇప్పటివరకు కూడా అదంతా కూడా కనిపించట్లేదు, హడావిడి కనిపించట్లేదు. సాధారణంగా చిన్న చిన్న సభలు పెడితేనే పెద్ద ఎత్తున బస్సులు అలాగే కార్లు వేసుకుని వెళ్తారు. కానీ రాజమండ్రిలో ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. చాలామంది అలకపూనారు. అటు పీగన్నవరంలో ఇంకా లొల్లి కొనసాగుతున్నది. అక్కడ ఇంకా టికెట్ కేటాయించకపోవడంతో మరో చోట అంటే రాజమండ్రి రూరల్తో పాటు చాలా చోట్ల అంటే పిఠాపురం కానివ్వచ్చు, లేదా కాకినాడ రూరల్కి సంబంధించి పిల్లి అనంతలక్ష్మి దంపతులు కూడా బయటపడిపోయినటువంటి పరిస్థితి ఖచ్చితంగా టీడీపీకి కేటాయించాలన్నారు. ఇప్పుడు రాజమండ్రి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కీలకంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జులు, జనసేన ఇన్ఛార్జులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఒక హెడ్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కందుల దుర్గేష్ పరిస్థితి ఎలా ఉంటే పార్టీలో జనసేన సీట్ ఆశిస్తున్నటువంటి మిగతా చిన్న స్థాయి నాయకుల పరిస్థితి ఏంటి, పార్టీని నమ్ముకున్నటువంటి కేడర్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్కి సంబంధించినటువంటి బుచ్చయ్య వర్సెస్ కందుల దుర్గేష్ వర్సెస్ పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి పక్క నియోజకవర్గం నిడదవోలు అన్నట్టుగా తయారైంది. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆశగా ఎదురు చూస్తారు జనసేన కార్యకర్తలు. రైట్ సత్య.